హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా అధిక కేసులు కారణంగా మళ్ళీ లాక్డౌన్స్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక్కడ ముఖ్యంగా రెండో దశలో కేసులు తగ్గుతున్నాయనుకున్న టైంలో భారీగా కేసులు మహారాష్ట్ర కేరళలో రావడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ కేరళలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారు ఆ రాష్ట్రానికి వైద్య బృందాన్ని కూడా పంపిస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే భారీగా కేసులు అయితే నమోదవుతున్నాయి చూడొచ్చు కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తుంది అక్కడ ఇరవై వేల పైన కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి ఈ వైరస్ వ్యాప్తిని ఇక్కడ కట్టడి చేసేందుకు అక్కడ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల వైపు మొగ్గు చూపుతుంది వారాంతంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది జూలై ముప్పై ఒకటి ఆగస్ట్ ఒకటిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి ఇదిలా ఉండగా ఈ కోవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది కేరళలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి వైరస్పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనుందన్నమాట అని కేంద్రం అయితే తెలియజేయనుంది రెండో దశలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మే చివరి నుంచి అదుపులోకి రావడం ప్రారంభించింది మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం పదివేలకు పైగా బయటపడుతున్నాయి ఈ సంఖ్య ఇప్పుడు ఇరవై వేలకు మార్కును దాటింది రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఒక్క కేరళలోనే రావటం ప్రభుత్వం అయితే ఇక్కడ కలవర పెడుతుందన్నమాట ప్రభుత్వాన్ని అందుకే ఇక్కడ కేరళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ముప్పై ఒకటి అలాగే ఫస్ట్ తారీఖున రెండు రోజులు కూడా సంపూర్ణ లాక్డౌన్ అయితే విధించడం అయితే జరిగింది కేసులు మరికొంత పెరిగినట్లయితే ఇంకా మొత్తంగా కూడా లాక్డౌన్ అయితే చేసే అవకాశం ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుందండి